గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన ప్రజా సమస్యలను 6 నెలల్లో పరిష్కారం చూపుతామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ రోజు సాయంత్రం కలెక్టర్ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. స్థానిక 25వ డివిజన్ పరిధిలోని పూలమఠంలో ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో అందుతున్నాయో ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుర్తించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గడప గడప కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ కూడా ఖచ్చితంగా నెలకు ఒకరోజు ఎక్కడో ఒక సచివాలయాన్ని వాళ్ళు గడప గడప కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెబితే మన తిరుపతి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు మొత్తం అందరు కలెక్టర్లకి ఆదర్శప్రాయంగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన రోజే మరుసటి రోజే మొదటిసారిగా మొట్టమొదటి కలెక్టర్ ఆ గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం తిరుపతి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఆయన దృష్టికి ప్రజల సమస్యలను తీసుకుని రావడం జరిగింది. నేను వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని వారు చెప్పడం జరిగింది. పీపుల్ ఆర్ సో హ్యాపీ టు సీ కలెక్టర్ గారు అండ్ హిస్ పర్ఫార్మెన్స్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా నెలకు ఒక్కరోజు మనం చెప్పడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి కాన్స్టిట్యూన్సీ ఇక్కడ మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వం చదువున్నటువంటి వేరే ఏవే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళకు మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా కలిసి కాకుండా ఎలక్ట్రికల్ లైన్స్ సంబంధించి అదేవిధంగా రోజు ఇతర కార్యక్రమం అంటే వేరే వేరే చిన్న చిన్న సంబంధించిన ప్రజెంటేషన్ సంబంధించి ఇటువంటివి కూడా వాళ్ళు మాకు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటేరియట్ సంబంధించినటువంటి అందరూ స్టాఫ్ కూడా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా వాటిని వంద లోపల క్లియర్ చేసి ఇవ్వడం చేయడం చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతి సెక్రటేరియట్ కూడా ప్రభుత్వం 20 లక్షల రూపాయలు సెక్రటేరియట్ వైజ్ 20 లక్షల మనం శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ దాని గైడ్ లైన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. సో ఇమ్మీడియట్గా ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఏ సెక్రటేరియట్స్ అయితే కవర్ చేశారు దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. ఇక్కడ రోడ్స్ వేయాలి, ఇక్కడ వాటర్ పైప్ లైన్ వేయాలి, వీటికి ఈ విధంగా మనకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టుకుంటున్నారు. వాటన్నింటి కూడా మనం ఇమ్మీడియట్గా ఈ నెలాఖరు లోపల ఎస్టిమేట్ జనరేట్ చేసి ఇవన్నీ కూడా శాంక్షన్ చేస్తాము. అంతకుముందు ఉదయం స్థానిక 25వ డివిజన్ భేరివీధి చాటు మండపం పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో కార్యకర్తలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని హోరెత్తించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో అందాయి, లబ్ధిదారుల స్పందనను ఎమ్మెల్యే సమక్షంలో ఆరా తీశారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకుని వారు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. కర్ణాళి వీధి కస్తూర్బాయి సందు ఇంత మరిమాన్ సందు ఇట్లాంటి వీధులు తిరగడం జరిగింది. ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది. ప్రతి ఇంటిలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా లబ్ధి జరిగింది. ఈ లబ్ధిని చూసి లబ్ధిదారులు మరలా జగనన్నకే ఓటు వేయాలని, మరలా జగన్ గారిని సీఎం చేయాలని ఉబ్బిల్లుతున్నారు. ఈ కార్యక్రమంలో మా వార్డుకు సంబంధించిన అందరూ నాయకులు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు.